టీడీపీ గతం మర్చిపోతే ఎలా? అధికారంలో ఉన్న వారికి పోలీసులు వత్తాసు పలకడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. అలా పోలీసుల మీద ఓ ముద్ర వేసేయడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు. పోలీసులు ప్రభుత్వం తరపున ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అధికార పార్టీ ముద్ర ఖచ్చితంగా పోలీసుల పనితీరుపై ఉంటుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిష్ఠుర సత్యం. చంద్రబాబు హయాంలో బొమ్మా నాగిరెడ్డి ఎదుర్కొన్న రాజకీయ వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వేధింపులు భరించలేక ఆయన తన కుమార్తె బొమ్మా అఖిలప్రియతో సహా టీడీపీలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఆయన మీద నమోదైన పోలీసు కేసులు, ఆయా ఘటనల గురించి ఒక్కసారి టీడీపీ నేతలు నెమరు వేసుకుంటే తమ హయాంలో పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నది వాళ్లకే బాగా అర్థమవుతుంది. ఒక్క బొమ్మా నాగిరెడ్డి విషయంలోనే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చివిరెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి వారి పట్ల చంద్రబాబు హయాంలో పోలీసులు ఎలా వ్యవహరించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట. దివంగత ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఆ తీరు కారణంగా ఎన్టీఆర్ మానసిక క్షోభకు గురవడం, ఇవన్నీ ఎవరికీ తెలియవనుకుంటే ఎలా? టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ వ్యవహారంతో చంద్రబాబు మరోసారి పోలీసుల మీద కారాలు మిరియాలు నూరేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. నిబంధనల్ని గాలి కొదిలేసి బస్తీ మీ సవాల్ అంటే ఎలా? పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ఒకవేళ పోలీసులు చూస్తూ ఊరుకున్నా ఆ తర్వాత పరిస్థితులు చేయిదాడితే ఇదే టీడీపీ నేతలు మళ్లీ పోలీసు వ్యవస్థ మీదే నిందలేస్తారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు. ఎప్పుడు ఎలా రాజకీయం చేయాలో ఆయనకన్నా ఇంకెవరికి బాగా తెలుసు? నేతలు అరెస్ట్ అయిన ప్రతిసారి పోలీసు వ్యవస్థ మీద చంద్రబాబు నోరు పారేసుకోవడం ఓ పరిపాటిగా మారిపోయిందంతే. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్.